ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు గూగుల్ బ్రౌజర్కు సంబంధించి కొన్ని క్రేజీ ట్రిక్స్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి, కాబట్టి దేన్ని కూడా మీరు మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వన్ ట్రిక్ కొరకు అయితే ఫస్ట్ మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీరు ఇంజినూటీ నాసా అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ మీకు అయితే సైడ్ ఒక శాటిలైట్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ నుండి మీ యొక్క స్క్రీన్ మీద ఒక శాటిలైట్ అనేది ఫ్లై అవుతున్నట్టుగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ బ్రౌజర్లో మనం అయితే కింది స్క్రోల్ చేస్తున్నా కానీ ఇక్కడ శాటిలైట్ అయితే మన స్క్రీన్ పై ప్లే అవుతూ కనిపించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ట్రిక్ కొరకు అయితే మీరు మీ యొక్క బ్రౌజర్లో డూఏ బ్యారెల్ రోల్ అనేది సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మీ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా రొటేటింగ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ కొంచెం మీరు కిందికి స్క్రోల్ చేయండి. సో కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లో 20 times అని అయితే కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేసి మీరు కొంచెం స్క్రీన్ని పైకి కానీ కిందికి కానీ స్క్రోల్ చేసినట్టయితే 20 times ఈ విధంగా మీ యొక్క స్క్రీన్ అనేది రొటేటింగ్ అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు 100 times మీద ప్రెస్ చేసి ఈ విధంగా స్క్రీన్ అనేది మీరు కిందికి కానీ పైకి కానీ స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా 100 times అనేది రొటేటింగ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఈ ట్రిక్ని చేసైతే మీ యొక్క స్క్రీన్ని మీరు కావాల్సినసార్లు రొటేటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క ఫెస్టివల్కి సంబంధించిన ట్రిక్. సో దాని కొరకు ఏం లేదు, మీ సెర్చ్ బార్లో హోలీ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు సైడ్ కొన్ని కలర్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఆ కలర్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా కలర్స్కి సంబంధించిన బాల్స్ అనేది వచ్చి మీ యొక్క స్క్రీన్ మీద అయితే పడడం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ ఈ విధంగా ఇలాంటి ఒక కలర్ బాల్స్ అయితే పడతాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు ఈ విధంగా బ్రౌజింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ విధంగా దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడైతే ఆ కలర్ బాల్ అనేది పడడం జరుగుతుంది. సో ఈ కలర్ బాల్స్ అన్ని మళ్ళీ మీరు క్లీన్ చేయడం కొరకు ఇక్కడ పైన కనపడే వాటర్ సింబల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కలర్స్ అన్ని మళ్ళీ మీకు క్లీన్ కావడం అయితే జరుగుతుంది. సో ఓలీ అనే కాదు, మీరు దీవాళికి సంబంధించిన ట్రిక్ కూడా అయితే మీరు ఈ బ్రౌజర్లో యూజ్ చేయొచ్చు. దాని కొరకు ఏం లేదు, మీరు సెర్చ్ బార్లో దివాలి అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు అయితే ఒక దీపం సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ స్క్రీన్ అనేది ఈ విధంగా బ్లాక్ అవుతుంది. సో మీ స్క్రీన్ అనేది బ్లాక్గా మారిన తర్వాతకి మీరు ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ దీపాలు అనేది వెలగడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ట్రిక్ని చేసైతే మీ మొబైల్లో దీపాలు అనేది వెలిగించవచ్చు. సో చూడవచ్చు, ఇక్కడ మీరు ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ దీపాలు అయితే వెలగడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ వన్ ట్రిక్ కొరకు అయితే మీరు ఏం లేదు, మీ మొబైల్లో టైగర్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని టైగర్స్ సంబంధించిన ఇమేజెస్ వస్తాయి. కొంచెం కింది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు వ్యూ ఇన్ 3D అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక పేజీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయ్యాక కింద మీరు చూసుకున్నట్టయితే వ్యూ ఇన్ యువర్ స్పేస్ అని అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది. సో ఆ పర్మిషన్ అనేది ఇవ్వండి. పర్మిషన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క బ్యాక్ కెమెరా ఓపెన్ కావడం జరుగుతుంది. సో బ్యాక్ కెమెరా ఓపెన్ అయ్యాక మీ ఇంట్లో ఉండే ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ను మొత్తాన్ని ఈ విధంగా స్కాన్ చేయండి. సో మీ ఇంట్లో ఎంతవరకు ప్లేస్ ఉంటుందో మీ రూమ్లో, ఆ రూమ్లో ఉండే ప్లేస్ను మొత్తాన్ని ఈ విధంగా స్కాన్ అయితే చేయండి. సో అక్కడ ఉండే గోడల్ని కావచ్చు, అలాగే కింద ఉండే ప్లేస్ని కావచ్చు, అలాగే పైన ఉండే ప్లేస్ని, టోటల్గా ఈ విధంగా అయితే మీ రూమ్ని స్కాన్ చేయండి. సో స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క రూమ్లోకి ఒక టైగర్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ రూమ్లోకి ఒక టైగర్ వచ్చాక నెక్స్ట్ మీరు దాన్ని పక్కన బట్టి నిలబడి కూడా ఫొటోస్ కావాలనుకుంటే ఫొటోస్, అలాగే వీడియోస్ కావాలనుకుంటే వీడియోస్ అనేది తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ టైగర్కి సంబంధించిన సైజ్ అనేది మీరు చిన్న కాలం కూడా చిన్నగా, అలాగే పెద్ద కాలం అనుకుంటే పెద్ద కూడా చేసుకోవచ్చు. సో పక్కన మీరు నిలబడ్డట్టయితే సేమ్ మనం రియల్ టైగర్ పక్కన బట్టి నిలబడ్డట్టే కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్యాప్చర్ బటన్ ఉంటుంది. సో దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా అక్కడ మీ యొక్క వీడియో అనేది రికార్డు కావడం జరుగుతుంది. సో దాని పక్కన బట్టి మీరు నిలబడితే మీరు రియల్గా దాని అమ్మటి నిలబడి వీడియో తీసుకున్నట్టుగానే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ట్రిక్ కొరకు అయితే మీరు మీ యొక్క సెర్చ్ బార్లో థానోస్ స్నాప్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక యాండ్ సింబల్ కనిపిస్తుంది. సో యాండ్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు కొంచెం కింది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఉండే వెబ్సైట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ వెబ్సైట్స్ అన్ని టోటల్గా ఇక్కడ మాయమవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా మాయమవుతున్నాయో. సో ఈ విధంగా అయితే టోటల్గా ఇక్కడ ఉన్న వెబ్సైట్స్ యొక్క పేజెస్ అనేది మాయం కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు క్రేజీగా అయితే ఈ ట్రిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మీరు నెక్స్ట్ ట్రిక్ కొరకు అయితే మీ యొక్క బ్రౌజర్లో జడ్జ్ రష్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పైన ఉండి అయితే ఈ విధంగా అయితే కొన్ని బాల్స్ అనేది వచ్చి అక్కడ ఉన్న వెబ్సైట్స్ మీద పడడం జరుగుతుంది. అక్కడ ఏ వెబ్సైట్ మీద అయితే ఆ బాల్స్ అయితే పడతాయో ఆ వెబ్సైట్ అన్నీ ఈ విధంగా మాయం కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఒక క్రేజీగా అయితే మనం అయితే ఈ యొక్క ట్రిక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ వన్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్కి సంబంధించి. సో దీని కొరకు అయితే మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో మీరు
థర్టీన్త్ గేట్ 100 హౌస్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు అయితే ఒక హౌస్ అనేది చూపిస్తుంది. అలాగే అక్కడ పక్కన ఉన్న స్ట్రీట్ వ్యూ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ హౌజ్లో ఉండే జాంబీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఆ హౌజ్లు ఏముంటాయనేది ఇక్కడ మీరు టోటల్గా చూపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కొన్ని దయ్యాలు, అలాగే చూసుకున్నట్టయితే కొన్ని రకాల జాంబీస్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో అసలు ఆ హౌజ్లో ఇవి ఎందుకున్నాయని తెలుసుకోవాలనుకుంటే దీని కొరకైతే నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూసి మీరు ఈ హౌజ్లు ఇవన్నీ ఎందుకున్నాయి అనేది తెలుసుకోండి. సో ఇందులో నెక్స్ట్ వన్ ట్రిక్ కొరకు అయితే మీరు సెర్చ్ బార్లో టెక్స్ట్ రిపీటర్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ రిపీటర్ అని అయితే సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని టెక్స్ట్ ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఏ టెక్స్ట్ అయితే రిపీటెడ్గా అక్కడ రావాలనుకుంటారో ఆ టెక్స్ట్ ఎంటర్ చేయండి. సో హాయ్ అయితే హాయ్, బాయ్ అయితే బాయ్, అలాగే గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, ఈ విధంగా ఎంటర్ చేశాక ఎన్నిసార్లు మీకు ఆ టెక్స్ట్ అనేది రిపీటెడ్గా రావాలనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే 110 టైమ్స్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి కింద రిపీట్ టెక్స్ట్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది అన్నిసార్లు రిపీటెడ్గా అక్కడ రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ నుండి డైరెక్ట్గా మీరు ఆ టెక్స్ట్ని మీ వాట్సాప్కు సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కొన్ని ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. స్పేస్ కావాలనుకుంటే స్పేస్, అలాగే మీరు పారాగ్రాఫ్ కావాలనుకుంటే పారాగ్రాఫ్, ఈ విధంగా మీరు కావాల్సిన విధంగా ఇక్కడ మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్నాక ఇక్కడ నుండి డైరెక్ట్గా మీరు ఆ యొక్క టెక్స్ట్ని మీ వాట్సాప్కి అయితే సెండ్ చేసుకోవచ్చు, లేదా కాపీ చేసుకొని మీరు వేరే ఏదైనా మెసెంజర్లో సెండ్ చేసుకోవాలనుకున్నా కానీ సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇందులో నెక్స్ట్ వన్ ట్రిక్ కొరకు అయితే మీరు fairx.com అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్లోనే ఆ వెబ్సైట్ వస్తుంది. సో వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీకు హ్యాకర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ అనేది హ్యాకర్స్ వ్యూలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. హ్యాకర్స్ అనేది ఎవరి అయినా మొబైల్ హ్యాక్ చేసేటప్పుడు వాళ్ళ స్క్రీన్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారనేది మొత్తం అయితే మనకి ఈ విధంగా అయితే మన మొబైల్లో కనిపించడం జరుగుతుంది. సో వాళ్ళ కీబోర్డ్ కావచ్చు, వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ కావచ్చు, అలాగే వాళ్ళు వాడే విధానం కావచ్చు, మొత్తం ఇక్కడ మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి గూగుల్ బ్రౌజర్ సంబంధించిన సీక్రెట్ హిడెన్ ట్రిక్స్. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.